హలో ఏంటండి, నాకేదో మెసేజ్ పెట్టారు. మీకు ఏం కావాలి? నా వాట్సాప్, నేనే ఆత్మను, నా వాస్తవానికి నేనే సృష్టికర్తనని పెట్టారు. ఎవరండి మీరు? మీరు ఎవరండి? నా పేరు గోపి అండి. హాయ్ నోరు ఉంది కదా అని అలా పెడితే అలా మాట్లాడవద్దు సార్ అని దేని గురించి మీరు పెట్టారు? అవునమ్మా, పిరమిడ్ గురించి మేము పెట్టాము. ఎందుకంటే దాంట్లో వాస్తవాలు కూడా మేము చూపించే మాట్లాడాము. మేము ఎక్కడ అబద్ధాలు చెప్పలేదు సార్. ఒక్క నిమిషం సార్, చెప్పండి. మేము అంటే పత్రిక సార్ మీకు ఘోరంగా ముసలోడు అంటే మీరు అట్లా వ్యర్థంగా మాట్లాడకూడదు సార్. కరెక్టేనమ్మా. ఇప్పుడు ముసలోడు అంటే ఆయన ముసలోడు కాబట్టి ముసలోడు అన్నాం, కానీ ఈ కుర్రోడు ఉన్నాడు అనుకో అప్పుడు మేము ముసలోడు అన్నా తప్పు అయిపోతుంది. ఆయన ఏజ్ ని ఆయనకి గుర్తు చేసాం. మనం కూడా వృద్ధాపం కావాల్సిందే. మనం కూడా ముసలోడు అవుతాం. తప్పేం లేదమ్మా, ముసలోడు అంటే ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు కుర్రోడు అన్న. ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే అంత హీనంగా. ఒక్కసారి మీరు, నేను ఒకటి లింక్ పెట్టాను కదా విగ్రహారాధన, మేము ఏమంటున్నామంటే విగ్రహారాధన వద్దు. కాదమ్మా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు పత్రి, కాదమ్మా ఒక్క నిమిషం, మీరు పత్రిజీ శిష్యురాలమ్మా. మీరు కాదు, మీరు ఎవరు చెప్పాలి కదా నాకు, ఇంట్రడక్షన్ చెప్పండి. పత్రిజీ, పత్రిజీ శిష్యురాలని. ఎక్కడుంటారమ్మా మీరు? ఎక్కడన్నా ఉంటాం సార్ ఇప్పుడు. లేదమ్మా, అంటే ఆయనకి ఎట్లా శిష్యురాలే అది కూడా చెప్పండి మాకు. సత్యారాధన ఫాలో అవ్వండి సార్. మీరు ఇప్పుడు మేము భగవంతుడు లేదు అని చెప్తలేము. మేము భగవంతుడు ఉన్నాడు, అనంత స్వరూపుడు. ఎవరైనా కోళ్ళలో వినండి ఒకసారి, మేకలలో కోళ్ళలో ఇప్పుడు కొందరు పూజలు చేస్తారు, మేకలు కోళ్ళు కోస్తారు, తింటారు. అవును, పూజలు చేసినంత మాత్రాన వాళ్ళ మనసు గుణము మారదు. సో పూజలు చేసినంత మాత్రాన మనసు గుణము మారదు. ఓకే, ఇప్పుడు పత్రిజీ గురించి మాకేం అబ్జెక్షన్లు? రెండో రెండు అబ్జెక్షన్లు ఉన్నాయమ్మా, రెండు చెప్తాను, వింటారా మీరు? చెప్పండి. ఆయన ధ్యానం గురించి కానీ ఆయన చేసే విధానం తప్పని మేము అనట్లేదు. ధ్యానం మంచిదే, చేసుకోండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మంచిది, చాలా మంచిది, చేసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం కోపం కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది బాగా నిష్ఠగా చేస్తే. మా అబ్జెక్షన్ అలా ఏంటంటే, అతడు విగ్రహారాధన తప్పు అంటున్నాడు, ఫస్ట్ పాయింట్. ఇవ్వండమ్మా, రెండో పాయింట్ వచ్చేసి ఎవరు పడితే వాళ్ళు సెక్స్ చేసుకోవచ్చు, ఏ స్త్రీ పురుషులైనా నచ్చితే వాళ్ళ వాళ్ళ సంభోగం చేసుకోవచ్చు ఆయన చెప్పాడు. రెండో పాయింట్ ఇది. మూడో పాయింట్ వచ్చేసి దేవుడు దేవాలయాలన్నీ కూడా ధ్యాన కేంద్రాలుగా మారాలి అన్నాడు. ఇది మూడో స్టేట్మెంట్ ఆయనది. ఈ మూడు స్టేట్మెంట్లు మేము వ్యతిరేకించాం తప్ప పత్రిజీ చేసే విధానాన్ని కానీ, పత్రిజీ శిష్యులు కానీ, పత్రిజీ కానీ మేము విమర్శించలేదు. ఈ మీరు గురువు అయి ఉండి నలుగురికి మంచి చెప్పాలి తప్ప ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు అని చెప్తుంది. మనుషులలో ఇప్పుడు అది లోతులకి పోతే ఎవరికైనా అది అర్థమైతుంది. అమ్మా మేము లోతులకు వెళ్ళలేమమ్మా, ప్రతి స్త్రీ కూడా వినండి అమ్మా, ప్రతి స్త్రీ కూడా అంత లోతులకు వెళ్ళలేదమ్మా. ఊపిరి ఆడ చచ్చిపోతాం మేము అంత లోతులకి వెళ్తే. ప్రజలందరూ కూడా అంత లోతులకు ఎవరు వెళ్ళలేదు. ఆయన ఒక్కడ వెళ్ళాడని చెప్పి అంత లోతు మీరు అట్లా అర్థం చేసుకుంటే అది మీ ఏమంటారు మీ మైండ్ తగ్గట్టు మీరు ఆలోచన. కాదు కాదమ్మా, ఈ మూడు విషయాలు మాత్రం తప్పు తల్లి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నప్పుడు ఇట్లాంటి మూడు విషయాలు తప్పు. ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఆయనకు ధ్యానం గొప్పదని చెప్పుకోమనండి, ధ్యానం చేస్తే మంచిదని చెప్పుకోమనండి, నేను గురువునని చెప్పుకోమనండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అవసరమైతే అక్కడికి వచ్చిన ప్రజలకు ఆయన దేవుడు అని చెప్పుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. గురువు అని ఏం చెప్పాడు సార్, మానవులను మాదలుగా తయారు చేస్తున్నాడు. చేయని అమ్మా, నేనే దానికి కాదనలేదు అమ్మా. అమ్మా అమ్మా, ఆయన ఎట్లా చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు కాదమ్మా. కానీ ఇక్కడ స్త్రీల యొక్క పాతివృత్యాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేశాడు ఆయన, మాకు అదొక్కటి అబ్జెక్షన్ వచ్చింది. రెండోది, మా దేవాలయాలు మేము పూజించుకునే దేవుళ్ళని తీసేసి ధ్యాన కేంద్రాలు చేయమంటున్నాడు, ఇది రెండో తప్పు. ఇలా స్టేట్మెంట్లు ఇవ్వకూడదు అమ్మా. మీరు ధ్యానం చేసుకోండి, అసలు ఎటువంటి దాంట్లో తప్పు లేదు, దోషము లేదు, మేము దాని గురించి మాట్లాడము. అందులో మీరు మంచిది ఎందుకు పట్టుకుంటలేదు సార్? తప్పు ఇప్పుడు అట్లా కాదమ్మా, ఇప్పుడు కరెక్టేనమ్మా. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఏనండి తల్లి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్కూల్లో ఒక విద్యార్థి ఎగ్జామ్ రాస్తే 99 మార్కులు వచ్చినాయి, ఒకటి తప్పు రాశాడు. మరి మాస్టర్ అనొచ్చు కదా, ఏరా బాబు నువ్వు 99 రాసావు తప్పు రాసిన కూడా నేను రైట్ వేసి 100 మార్కులు వేస్తాను అంటాడా?
అన్నాడు కదా. ఎందుకని తప్పు తప్పే, తప్పు ఎవడు చేసినా తప్పు కాబట్టి దాన్ని ఖండించే అధికారం ప్రతి ఒక్కడికి ఉంటుంది.